वेलकम टू षण्मुख टीवी न्यूज आनपर्ति नियोजकवर्गम पेदपूडी मंडलम सांपर ग्रामंलो इदेमी कर्म मन राष्ट्रानिकी कार्यक्रमंलो भागंगा तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुलु नल्लमिल्ली रामकृष्णारेड्डी इंटिंटिकी वेल्ली जगन्मोहन रेड्डी प्रभुत्वंलो प्रजलु पडुतुन्न इब्बंदुलपै अभिप्रायालु तेलुसुकोनि पार्टी इच्चिन अभिप्राय सेकरण पत्रंलो विवरमुलु सेकरिंचि पार्टी निर्देशिंचिन फोन नंबर 92612 92612 की मिस्ड काल इव्वमनि राबोये एन्निकल्लो तेलुगुदेशं पार्टीकी ओटु वेसि तेलुगुदेशं पार्टीनि गेलिपिंचालनि कोरिन तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुलु नल्लमिल्ली राम కృష్ణారెడ్డి పెదపూడి మండల నాయకులు ఏం చేస్తారైనా ఏం చేస్తా ఎక్కడికి వస్తా 27 మంది ఇంటి దగ్గర ఉంటారండి ఏదో ఉంటే నేను లక్కేస్తారా అని పడి ఉంటాను అంతకనే ఏం చేస్తారు ఏం చేస్తారమ్మా కూలి పని చేసుకుంటాడు కదా అబ్బాయి ఆ అబ్బాయి కూలి పని అండి ఎలా ఉన్నాయి అమ్మ రేట్లన్నీ రేట్లు ఎవరైతే పెంచేశారు అప్పులు పెరిగిపోయినాయి ఉప్పు పెరిగిపోయింది నూనె పెరిగింది గ్యాస్ పెరిగింది అన్ని పెంచేశారండి కరెంట్ బిల్లు అమ్మా కరెంట్ బిల్లు ఎక్కువ చేశారు మీదో తెలుసు మీ నోట అంటే అది మీ నోట అంటే రావాలా ఎలా ఉంది కాదమ్మా జగన్ పరిపాలన ఎలా ఉంది మాట్లాడే ముందు ఎలక్షన్ ముందు నేను చాలా అద్భుతంగా పరిపాలన చేస్తాను ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే ఆ రోజు రేట్లు పెంచలేదు చంద్రబాబు నాయుడు గారు ఏవి పెరగనవలేదు కరెంటు బిల్లులు పెంచలేదు అయినా ప్రతి ఒక్కళ్ళు ఒక ఛాన్స్ దాన్ని చూద్దాంలే ఏం చేస్తాడు అని వేసేసారు వేసేస్తే ఇవాళ చుక్కలు చూపిస్తున్నాడు మనకి ఒక ధాన్యానికి తప్పిస్తే మిగిలినవన్నీ పెంచేసి ఇబ్బందులు పెడుతున్నాడు ఆ పరిస్థితుల్లో మళ్ళీ రేపు ఎలక్షన్ వస్తుంది మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన రాష్ట్రం బాగుపడితే మనందరికీ కొద్దిగా అందుబాటులో అన్నీ వస్తాయి అది చెప్దామని వచ్చామమ్మా సైకిల్ కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాం తప్పదులేమ్మా బాగున్నాయమ్మా అందుబాటులో ఉన్నాయా అందుబాటులో లేవా అని అడుగుతున్నాం నాకున్నా తప్పదు కదమ్మా అవునమ్మా మీరేంటి మేమేంటి అందరం ఫీల్ అవుతాం బాధపడుతున్నాం ఎకరాలు ఎలా ఉన్నాయి ధాన్యం రేటు మీరు చెప్పండి మీకు అనుకూలంగా ఉందా పిండి రేట్లు ఎలా ఉన్నాయి పెరిగినాయి మా మందులు పది ఒకటి పెరిగినాయి ధాన్యం తప్పించి మీ డబ్బు మీకు ఇవ్వట్లేదు ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు పిల్లారు మనలా ఎంతమంది ఇద్దరు ఇద్దరికి అమ్మ ఒకటి పడుతుందమ్మా నాగమణి బేగల నాగమణి ఎలా ఉన్నాయమ్మా సరుకుల రేట్లు అన్ని అప్పులు ఉప్పులు నూనె గ్యాస్ కరెంటు బిల్లు అమ్మా కరెంటు బిల్లు కూడా ఎక్కువ ఉన్నాయి ఏం చేస్తారమ్మా మీరు బొమ్మలు పని విగ్రహాలా ఊళ్ళో విగ్రహాలు సిమెంట్ తో చేస్తారమ్మా థ్యాంక్ యూ తల్లి నీకు మెసేజ్ వస్తుందమ్మా చంద్రబాబు గారి
సైకిల్ కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని గెలుపు వయసు ఎలా ఉన్నాయమ్మా నిత్యవసరాలు పప్పులు ఉప్పులు రేట్లు అన్ని పిలివాయండి ఉండమ్మా వెళ్ళిపోతాయి మాడతట్టు వెళ్ళిపోతాయటమ్మా రేట్లన్నీ పెరిగిపోయినాయి కరెంట్ బిల్లు కరెంట్ బిల్లునండి కూలి మాత్రం పెరగలే కూలి మాత్రం పెరగలేదు రైతులు పెంచలేరు ఎందుకంటే వాళ్ళకి ధాన్యం ధర లేదు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఈ ఊర్లో అన్ని కార్యక్రమాలు చేసాం ఇంకా స్థలాలు కూడా ఇద్దాం అనుకునే లోపు ఓడిచ్చారు ఓడిపోయిన తర్వాత వాళ్ళు జగన్ వచ్చాడు ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు నేను కరెంటు బిల్లులు పెంచను సరుకుల రేట్లు పెంచను వ్యవసాయానికి అన్ని చేస్తాను అని రకరకాల మాటలు చెప్పాడు ఇవాళ ఏమీ లేకుండా చేసాడు 3 సంవత్సరాలు అన్ని అస్తవ్యస్తంగా చెప్పిన మాటలకి వాళ్ళు చేసే పనులకి సంబంధం లేకుండా చేశారు అందుకు మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి అన్ని సక్రమంగా చేస్తాం మీ అందరికీ అన్నీ అందులో చేద్దాం ఏమ్మా వాటర్ ఎలా ఉందమ్మా నీళ్ళు ఎలా ఉన్నాయి చల్లుందమ్మా చల్లుందా రైతులకి ధాన్యం ధర లేదు లేదు పిడి ధరలు పెరిగిపోయినాయి అందులో రేట్లు పెరిగిపోయినాయి అన్నీ మరి తగిలి కొట్టేసి కనబడినట్టు కానీ తెలుసుకోండి డేట్ ఉందా డేట్ ఉందా చెప్పండి ముప్పై సెల్ నెంబర్ అండి ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అది అది మీరు చెప్పొచ్చు కదా చూసుకుంటే మనం కనపడుతున్నాడు బాగానే పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది ఓట్లు లేవు కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి అండి తాగునీటి సమస్య ఉందా మీకు రైతులకు గిట్టుబాటు ధర లేదు వ్యవసాయానికి ఈసారి ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా సైకిల్ కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపొచ్చారు.